ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా డేంజరస్ వ్యవహారం. అది కేవలం దేశ తీవ్రవాదులు కానీ సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళపైన చేయాల్సింది, రాజకీయ నాయకులపైన, వ్యాపారులపైన, సినిమా యాక్టర్లపైన, ఇలాంటి వాళ్ళపైన చేసి వాళ్ళే ఒప్పుకున్నారు మేము చేసినామని చెప్పి తీసుకుపోయి మూసీ లోపల పడేసినామని చెప్పి చెప్తే దాన్ని అన్నీ కూడా రీట్రైవ్ చేస్తున్నాం, అదంతా కూడా డాటా తీస్తున్నాం. అందరి విషయాలు కూడా మీకు ఇంకా మునుముందు చాలా విషయాలు, అసలు మనం ఊహించలేని విషయాలు కూడా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయన్న విషయాలు కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం చాలా బాధాకరం. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పిన కేటీఆర్లో బలుపు అహంకారం తగ్గలేదు. పార్టీ జిన్నా భిన్నమైపోయి చెల్లె జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్ బుర్ర పనిచేయడం లేదు. తీవ్ర నిరాశ నిస్పృహలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోటి దురుసు తక్కించుకోకపోతే నాలుక చీరేస్తాం, మా ముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే చీరి చెంతకు కడతాం, మా ముఖ్యమంత్రిని హౌలా అంటావా కేటీఆర్? నువ్వే పెద్ద హౌలా కానీ బట్టవాజు కానీ, నీ హౌలా పనులు అందరికీ తెలుసు, నీ బతికే హౌలా బతుకు. ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పీకి నిన్ను మీ అయ్యను ఇంటికి పంపించిర్రు, పార్లమెంట్ ఎన్నికల్లో పీకడానికి మీ దగ్గర ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు జోపుతుందో అందరికీ తెలుసు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల జేబులు కొట్టి దాచుకున్న వేల కోట్లు కక్కిస్తాం, దొంగలు కాబట్టి మీ చెల్లె టీఆర్ జైల్లో ఉంది, నువ్వు కూడా చెంచల్ కూడా జైలుకు సిద్ధంగా ఉండు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు నీ కుటుంబం ఎందుకు వణుకుతున్నారు? ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి సిగ్గులేదా మీకు? మీ బతుకులు త్వరలో బయటపడతాయి, ఎవరు వసూలు రాజో త్వరలోనే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్తో బెదిరించి మీరు చేయించిన వసూళ్ల జాబితా వస్తుంది, సిద్ధంగా ఉండు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరిని బెదిరించారో మీ ఎలక్షన్ బాండ్లు చూస్తే అందరికీ అర్థమైపోతుంది. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయం. ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది, ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా వాషౌట్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనమై మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉండే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో రోజుకొకరు మీ యొక్క ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేరడం మీరు గమనిస్తున్నారు. మీ పార్టీ ఎంపీ అభ్యర్థులు చూస్తే ఆ వ్యవహారం అర్థమవుతుంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత అసలు కేటీఆర్కు ఉందా? నువ్వు సిగ్గు లేకుండా నువ్వు నీ బావ హరీష్ రావు అప్పట్లో మా ఎమ్మెల్యే ఇళ్లకు పోయి ప్రలోభపెట్టి బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరితే ఎగిరెగిరి పడుతున్నావు. తలసాని ఏ పార్టీలో గెలిచి నీ అయ్యే క్యాబినెట్లో మంత్రి అయ్యాడో మర్చిపోయావా? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీలో గెలిచి ఎక్కడ మంత్రిగా పనిచేశారో గుర్తులేదా? 15లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేను చేర్చుకున్నప్పుడు ఎందుకు ఈ మాటలు గుర్తుకు రాలేదు కేటీఆర్? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గతంలో మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నువ్వు ప్రజలను ఎంత రొచ్చగొట్టినా నిన్ను నీ అయ్యను ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా మీకు సిగ్గు రాలేదు. మరోసారి మా ముఖ్యమంత్రి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాం, జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ జాగ్రత్త. కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల లోపల చాలా నియోజకవర్గాలకు వచ్చారు. ఒక్కసారి మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ తీసి చూడండి, ఏం మాట్లాడిండు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల గురించి. అక్కడ మా పరీ కాన్స్టిట్యున్సీకి వచ్చాడు, వచ్చి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అని అడిగాడు కావాలని. నాతో పాటు 14 ఎమ్మెల్యే ఉన్నాడు,
ఎవరో రామ్మోహన్ రెడ్డి, ఆ ఎవరో గొట్టమ్మారు, అది దేనికి పరాకాష్ట? నేను ఎవరో తెలియదా? అంటే నేను పార్లమెంటు నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో గెలిచిన, చివరి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన, ఒకటే పార్టీలో ఉన్నాం, ముందు నుంచి ఒకటే పార్టీలో ఉన్నాం, తాత తండ్రి నుంచి ఇప్పటి వరకు మేము ఒకటే పార్టీలో ఉన్నాం. మా గురించి మా నియోజకవర్గానికి వచ్చి అంత అహంకారంతో మాట్లాడితే ప్రజలు తిరిగేసి కొడితే ఎక్కడ పోయిపోతారని మీరు గమనిస్తూ. కాబట్టి ఈరోజు కేటీఆర్ను కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఆ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తొందరలోనే మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి గంటాపదంగా చెప్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే ప్రజలకు మా పథకాలు అందడం అన్నది గమనించారు. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు గుండె ఆగిపోవద్దని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్య వసతి కల్పించినాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయదారులకు ఉచిత కరెంటు మేము ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు 700 రూపాయల వరకు ప్రతి ఇంటికి కూడా, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలలో 70% మందికి ప్రతి ఇంటికి 700 రూపాయలు ఈ నెల నుంచే అందే విధంగా కార్యాచరణ పథకాన్ని తీసుకున్నాం. 500 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, బీసీలకు ఇతరులకైతే 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల పక్కా నిర్మాణానికి అప్లికేషన్లు తీసుకున్నాం, పథకాన్ని స్టార్ట్ చేసినాం. ఇందిరమ్మ కమిటీల ద్వారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా, అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. కాబట్టి ఎక్కడ కూడా మేము వెనుకకు పోవడం లేదు. మహిళలకు ఒక గ్రామంలో 10 సంఘాలు ఉంటే ఒక్కొక్క సంఘానికి 10 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు ప్రతి గ్రామానికి ఇచ్చే విధంగా వడ్డీ లేని రుణాన్ని మహిళా లోకానికి ఇస్తున్నాం. ఈరోజు గతంలో మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎట్లుండేనో, ఈరోజు మాకు మహిళా ఓట్ బ్యాంక్ కూడా తయారైపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే మహిళకు సంబంధించిన అన్ని పథకాలను కూడా మేము ప్రారంభించినాం. రేపు ఇచ్చే ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తాం, ఇచ్చే ఇండ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మనం ఉచితంగా పేదవాళ్లకు ఇసుక ఇవ్వాలని చెప్పి ఇసుక పైన విధానాన్ని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మొన్ననే 3 రోజుల కింద. మీరు అందరూ కూడా గమనించారు, మేము ఎక్కడ కూడా ఇసుక వ్యాపారం చేసే వాళ్ళు మా పార్టీలో లేరు, ఉండరు. మేము పేదవాళ్లకు ఉచితంగా ఇండ్లు కట్టుకోవడానికి ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తున్నారో, సుమారు దగ్గర దగ్గర మేము అసెంబ్లీ సమావేశాల్లో మీతో మాట్లాడుతున్నప్పుడు అది 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండే, ఈరోజు 9-10 లక్షల కోట్ల రూపాయల అప్పుకు పెరిగిపోతుంది. కొత్త కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చేసి అప్పులు 100 కోట్లు తీసుకొచ్చి ఈరోజు మేడిగడ్డ మనం చూసినాం, మీరందరినీ తీసుకుపోయి చూపించాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొత్తం నిలువున మొత్తం కూడా పరేలు వాసిపోయింది. ఈరోజు దాని తర్వాత ఉన్నటువంటి అన్నారం అదేవిధంగా లీకేజ్ వచ్చింది. ఈ విధంగా అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు వాళ్ళు కట్టినవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయి, మేము ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విచారణకు కూడా వచ్చిపోయారు, మీరు గమనించారు. కాబట్టి వాళ్ళు ఆస్తులను క్రియేట్ చేయకపోగా పనికిరాని ఆస్తులను తయారు చేసి దాంట్లో 100 కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినారు. దాన్ని కక్కించే కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం తీవ్రంగా పనిచేస్తుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. ఒకటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ అనేది ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మీరు చూశారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా డేంజరస్ వ్యవహారం. అది కేవలం దేశ తీవ్రవాదులు కానీ సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళపైన చేయాల్సింది, రాజకీయ నాయకులపైన, వ్యాపారులపైన, సినిమా యాక్టర్లపైన, ఇలాంటి వాళ్ళపైన చేసి వాళ్ళే ఒప్పుకున్నారు మేము చేసినామని చెప్పి తీసుకుపోయి మూసీ లోపల పడేసినామని చెప్పి చెప్తే దాన్ని అన్ని కూడా రీట్రైవ్ చేస్తున్నాం, అదంతా కూడా డాటా తీస్తున్నాం. అందరి విషయాలు కూడా మీకు ఇంకా మునుముందు చాలా విషయాలు, అసలు మనం ఊహించలేని విషయాలు కూడా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. మన హైదరాబాద్ కల్చర్ ఏంటంటే ఎవరినైనా సరే మేము చిన్న ఉన్నప్పటి నుంచి శేఖర్ భైసాబు మేము అంతా కూడా భైసాబ్ బాగున్నాం అంటాం, అది మన కల్చర్, అది మన కల్చర్, మన తెలంగాణ సంస్కృతి. అది అట్లనే కొంతమంది అన్న బాగున్నాం అంటారు, కొంతమంది తమ్మి బాగున్నాం అంటారు, ఎవరెవరు ఏరియాలో ఉంటారు. అది భైసాబ్ అనేది హైదరాబాద్ కల్చర్. ఎవరన్నా కానీ ఆయన ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి వచ్చిండు, ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా లిఖితపూర్వకంగా ఇచ్చి సాధించుకున్నటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. నా పరిగి నియోజకవర్గానికి 2,500 కోట్ల రూపాయల నేవీ రాడార్ స్టేషన్ పనులు కావాలని చెప్పి ఈ యొక్క కేసీఆర్ ఆపేశారు. ఎందుకు ఆపేసిన అంటే బైసన్ పోలో గ్రౌండ్ కావాలి ఆయనకు,
మైసన్ పోలం గ్రౌండ్ లో సెక్రటరియట్ కట్టాలి. ప్యారడైస్ దగ్గర ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాని పక్కన మైసన్ పోలం గ్రౌండ్, మిలిటరీ వాళ్ళు అక్కడ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు కసరత్తు చేస్తారు. వాళ్ళు అది ఇవ్వరాలు, ఎందుకంటే కసరత్తు చేసే ప్రదేశం ఎవరు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మా పరిగి పోలీస్ స్టేషన్లో భూమి ఉంది, నేను 2 బెడ్రూమ్ ఇల్లు కడతా అంటే ఇస్తారా వాళ్ళు? ఎస్పీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసింది, నా దగ్గర నేవీ రాడార్ స్టేషన్ ఆపరేషన్, అది 2,500 కోట్లది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆల్రెడీ జీవో కూడా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, దాన్ని ఆపెట్టారు. ఎందుకంటే కర్రాలు పటేళ్లు ఏం చేస్తున్నారంటే ఇవ్వడం వినకపోతే, అరే వాడిని చేను పోకుండా అడ్డమైన రాంటుంది, అట్లా వేసి పడేసిండు. మా దగ్గర వేసి పడేస్తే పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడే మొత్తం కూడా రాసి ఇచ్చిన పార్లమెంట్లో మాట్లాడాలని, తను ముఖ్యమంత్రి కాగానే వారం రోజుల్లో నేవీ అధికారులను పిలిపించుకొని మాట్లాడి దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాడు. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది మనకు, ఇలా 1/2 కిలోమీటర్ రేడియస్ పైన టవర్స్ ఉంటాయి, అండర్ వాటర్ సబ్మెరీన్స్ ఉంటాయి. ఆ సబ్మెరీన్స్కి ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ మూలంగా వాళ్ళకు సంకేతాలు పోతాయి. ఎప్పుడైనా ప్రధానమంత్రి విదేశాల మీద యుద్ధం చేయాలంటే ఇది చాలా అవసరం అని చెప్పి గుర్తించి కేంద్ర ప్రభుత్వం నేవీ పెట్టాల్సిన ప్రాజెక్టు కూడా ఆపిండు. వీలు ఇది మనం ప్రవర స్వీకారం చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగానో ముఖ్యమంత్రిగానో ఏం చెప్తామంటే దేశ సర్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్తాం. కానీ వీళ్ళు దేశ సర్వభౌమాధికారాన్ని కాపాడేది కాకుండా దాన్ని నాశనం చేసే చర్యలు, వీళ్ళు దేశద్రోహ చర్యలు వీళ్ళు చేస్తూ ఈ విధంగా ఆపేసిన దాన్ని ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. అదేవిధంగా వాళ్ళు కూడా క్లియర్ చేశారు, మనకి ఏవైతే కంటోన్మెంట్ ఏరియాలో మనకు డ్రింకింగ్ వాటర్ భగీరథ పైప్ లైన్లు గతంలో ఇవ్వలేకుండా వాళ్ళు, ఎందుకంటే ఈయన లిఖిత పూర్వకంగా కరస్పాండెన్స్ చేయకుండా ఎవరినో పంపడం చేయడం చేస్తే కాదు, రైటింగ్లో మనకు వాళ్ళకి ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మనమేం క్లియర్ చేయాలి, వాళ్ళు ఏం క్లియర్ చేయాలని ఇచ్చేస్తే క్లియర్ చేస్తారు, చేసేసారు. మనకు స్కైవేలు ఫ్లైఓవర్స్ చాలా రావాల్సిన నేవీ కానీ ఆర్మ్ ఫోర్సెస్ కానీ అన్నీ కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో ఎక్కడైతే మనకు పనులు రావాల్సినో లిఖిత పూర్వకంగా కరస్పాండెన్స్ చేస్తూ అవి తెప్పిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా అది తన బాధ్యత. ఒక పిసిసి అధ్యక్షుడిగా పార్టీ పైన ఏ విధంగా పోరాటం చేయాలో ఆ విధంగా పోరాటం చేస్తాం. కానీ ఎక్కడ కూడా బాధ్యతల నుంచి విస్మరించి ప్రధానమంత్రి వస్తే తప్పించుకొని తిరగడము, కలవకుండా ఉండడము అట్లాంటి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి చేయరు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతను పరిపూర్ణతో చేస్తున్నారు.